నమస్తే ఇప్పుడు మీరు చూసే సారీస్ మనం జస్ట్ నిన్నగా కమొన్న నైట్ వచ్చేసి పవర్ లూమ్ సారీస్ ఫ్యాన్సీ అని చూపించాం కదా అవన్నీ సెట్ వైస్ ఉండే అంటే ఒక్కొక్క ప్యాటర్న్ కి అట్లీస్ట్ మనకి 2 టు 3 ఆప్షన్స్ ఉండే వెరాస్ ఇందులో అన్నీ సింగిల్ సో మీరు ఒకటి చూసినంటే ఈ ప్యాటర్న్ కొదంట్ల రిపీట్ అవదు ఇన్క్లూడింగ్ కలర్స్ బాడీ కలర్ గాని బోర్డర్ కలర్ గాని సో ఇవి పవర్ లూమ్ కుప్పడం స్టైల్లో ఉంటాయి ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ప్యాలెట్ గ్రీన్ కంప్లీట్ ఇట్లా కలంకారీ ప్యాటర్న్ ప్రింట్ వస్తుంది తర్వాత జరీ వీవింగ్ మనం చూస్తే ఇక్కడ బోర్డర్ లో ఉంది కంప్లీట్ మనకి కొంగేదేతుందో దాంట్లో కూడా కంప్లీట్ ఇట్లానే సో ఇంత బ్రైట్ బ్లౌజ్ కాకుండా కొంచెం ఇట్లా ఉంది కదా ప్రాబ్లిక వేరే దాంట్లో చూపిస్తా ఆల్ ఎల్స్ మీరు అడిగినప్పుడు నేను పిక్ షేర్ చేస్తాను నేను గమని నేను కట్టుకున్నా కానీ గమనించలే ఇది కానీ ఈ డార్క్ రాయల్ బ్లూ ప్లెయిన్ అయితే బ్లౌజ్ ఉంటుంది సో ఈ జరీ వీవింగ్ వచ్చింది మనకి పళ్ళు ఇట్లా వస్తుంది సో ఏజ్ వైజ్ కూడా నేను మొన్న కూడా చెప్పిన 25 అబో ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు ఇవేంటంటే ఏ హ్యాండ్లూమ్ కానీ మనకి పవర్ లూమ్ సైజ్ ఏవైనా కూడా ఏజ్ లూప్ అంటే నాకు ఎప్పుడు స్పెసిఫిక్గా ఎందుకు చెప్పాలి అసలు కంఫర్ట్ ఉందనుకోండి చిన్న ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు జస్ట్ ద బ్లౌజ్ డిఫర్స్ బ్లౌజ్ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రిఫర్ చేస్తారు కాబట్టి దాన్ని బట్టి అదర్వైజ్ పెద్దగా వేరియేషన్ అయితే ఏముండదు ప్రైస్ విషయానికి వస్తే 2150 సేమ్ మొన్నట్లాగా సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ కాంబినేషన్ ప్యాలెట్ గ్రీన్ కి రాయల్ బ్లూ అయిన తర్వాత మంచి రెడ్ కలర్ కంప్లీట్ రెడ్ పైన నేవీ బ్లూది ఇట్లా ఫ్లోరల్ ది ప్రింట్ కంప్లీట్ వచ్చింది మనకి ప్లెయిన్ బార్డర్ వస్తుంది ఆ ప్లెయిన్ బార్డర్ కూడా పైన సైడ్ వచ్చేసి చిన్నగా ఉంది వెరాజ్ ఇట్ సైడ్ వచ్చేసి కొంచెం బ్రాడ్గా ఒక 5 to 6 inches లోపు అండ్ ఆ పువ్వులు కూడా డిఫరెంట్గా ఒక మామిడి పింద అండ్ అట్లా పువ్వులు మధ్యలో వచ్చినాయి కూడా మామిడి పిందులు వచ్చేసి మనకి జరీ వీవింగ్లోనే వచ్చినాయి ఇట్లా పళ్ళు ఇట్లా ఉంటుంది ప్లెయిన్ ఈ రెడ్ ఏదైతే మనకి బాడీ కలర్ ఉందో అదే కలర్ వచ్చేసి బ్లౌజ్ విత్ ప్లెయిన్ ప్లెయిన్ రెడ్ వచ్చేసి తర్వాత బ్లూ నేవీ బ్లూ వస్తుంది హ్యాండ్స్కి సో మొన్న రెస్పాన్స్ బాగుంది అండ్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి ఇది మళ్ళీ రేపల్ ఉండేందుకు ఇవాళ అయిపోతుంది కదా ఇన్ కేస్ అని చెప్పి సో బాటిల్ గ్రీన్ కి పింక్ మంచి బాటిల్ గ్రీన్ కి పింక్ యాజ్ ఐ టోల్డ్ యూ అన్నిట్లో కూడా వేరియేషన్ ఉంటుంది ఇందులో వచ్చేసి మనకి పైన సైడ్ జస్ట్ ప్లెయిన్ బార్డర్ వచ్చింది ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 7 to 8 inches పెద్ద బార్డర్ మనకి కుప్పడం స్టైల్ లాగానే ఉంటుంది లైక్ జస్ట్ ఫ్యాబ్రిక్ ఒక్కటే డిఫరెన్స్ అదర్వైజ్ సేమ్ ఈ వీవింగ్ వచ్చింది మనకి కొంగు ఇంకా బ్రైట్ వచ్చిన పింక్ తోటి బ్లౌజ్ నెక్స్ట్ మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ విత్ నేవీ బ్లూ మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ నేవీ బ్లూ కాంబినేషన్ మధ్యలో పీకాక్స్ కూడా మనకి జరీ వీవ్ లాగా వచ్చినాయి అండ్ ఇక్కడ చూస్తే పైన సైడ్ వచ్చేసి కంప్లీట్ ప్లెయిన్ నేవీ బ్లూ విత్ టెంపుల్ బార్డర్ వెరాస్ ఇక్కడ వచ్చేసి అక్కడక్కడ మోటివ్స్ మనకి జరీది నెమలి పీకాక్స్ వస్తాయి తర్వాత ఇది వచ్చేసి పళ్ళు ఆరెంజ్ కూడా ఎవరికైనా సూట్ అవుతుంది నేను ఎప్పుడు చెప్పిన సజెషన్ ఇంకొకసారి ఏంటంటే మనకి ఫేస్కి దగ్గర బార్డర్ ఉంటుంది ఈ మధ్యలో కలర్ ఉండదు సో కొంచెం డార్క్ కలర్ ఉన్న వాళ్ళు ఆరెంజ్ సారీ ఎట్లా అని అనుకోకండి బ్రైట్ అంటే ఆరెంజ్ అనేది మీకు బార్డర్ సైడ్ ఉంటే అప్పుడు ఆలోచించండి ఎలా ఉంటుందని అదర్వైజ్ ఏం లేదు సేమ్ బ్లౌజ్ వచ్చేసి డార్క్ ఆరెంజ్ ఇట్లా ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది నెక్స్ట్ కాంబినేషన్ మెరూన్ పైన పింక్ వచ్చింది కొంచెం డిఫరెంట్గా ఉంది చిన్న టెంపుల్ బార్డర్ వచ్చేసి మనకి పైన సైడ్ ఎడ్జ్లో వచ్చింది కంప్లీట్ ప్రింట్ ఫ్లోరల్ తర్వాత ఈ మోటివ్స్ కూడా ఫ్లోరల్ వి జరీలో వీవ్ లాగా వస్తుంది ఇట్ సైడ్ కూడా మనకి ఇదేంటి బంచెస్ ఫ్లవర్ ఏదో మామిడి పిందల టైప్ ఫ్లవర్ బంచ్ టెంపుల్ బార్డర్ తోటి ఇది వచ్చేసి కొంగు బ్లౌజ్ అన్నీ కూడా ప్రైస్ యాజ్ ఐ టోల్డ్ యూ 2150 అడిషనల్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి తర్వాత ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ ఇంకా ఏమైనా కావాలి ఏది ఉన్నా కూడా పర్చేస్ చేసే ముందే అడగండి కంప్లీట్ డార్క్ పర్పుల్ షేడ్ ఇది చూస్తే బ్రౌన్ లాగా అనిపిస్తుంది కానీ డార్క్ పర్పుల్ కొంచెం బ్రౌన్ కలిసిన షేడ్ పైన ప్రింట్ కంప్లీట్ వచ్చింది తర్వాత ఇందులో కూడా జరీ వీవ్ ఉంది కనిపిస్తుందో లేదో కానీ ఇక్కడ కూడా జరీ వీవ్ అనేది ఇట్లా వచ్చింది మధ్య మధ్యలో పింక్ కాంబినేషన్ లాగా వచ్చింది సో ఈ పింక్ కాంబినేషన్ అటు సైడ్ చూస్తే ఈ గ్యాప్ బార్డర్లో మనకి ఈ టైపు తర్వాత కడ్డీ బార్డర్ ఎండ్ అవుతుంది ఇంకా బ్రేక్ ఇస్తున్నాము సరే ఇది పళ్ళు తర్వాత బ్లౌజ్ నెక్స్ట్ ఇంకా ఉన్నాయి చూపిస్తాను మంచి డార్క్ రామా గ్రీన్ కలర్ ఈ శారీలో స్పెషల్ ఏంటంటే కంప్లీట్ వీవింగ్ మనకి చాలా మోటివ్స్ కనిపిస్తాయి ప్రింట్ ఎంత కనిపిస్తుందో మనకి మోటివ్స్ కూడా అన్నీ కనిపిస్తాయి పైన సైడ్ వచ్చేసి మనకి ఆ మెరూన్ కాంట్రాస్ట్ రాలేదు వెరాస్ ఇట్ సైడ్ వచ్చేసి మనకి మెరూన్ కాంట్రాస్ట్ విత్ ఫ్లోరల్ జరీ వీవింగ్ వచ్చింది
ఇదొచ్చేసి కొంగు తర్వాత ఇది ప్లేన్ మెరూన్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చి గ్రీన్ గ్రీన్ కి నేవీ బ్లూ ఇవాల ఆల్మోస్ట్ ఎక్కువ నేవీ బ్లూ లేకపోతే పింక్ బ్లూ బోర్డర్స్ కాంట్రాస్ట్ వచ్చింది సో దీంట్లో కూడా జరీ వీవింగ్ వచ్చింది కంప్లీట్ మనకి గ్రీన్ పైన ఫ్లోరల్ కంటిన్యూ అవుతుంది నేవీ బ్లూ కాంబినేషన్ లాగా ఇది చేసుకొంగు కొంచెం లైట్ షేడ్ ఆఫ్ బ్లూ వచ్చేసి మనకి బ్లౌజ్ रोज अंदर चूसी इला बेजार अदा डीटेल चीरल लोल्ले अम्मो करोना की मुदे नये उदे मत अन्नी दिखे वाई अंदर अंजेपी सो ग्रीन इंको शेड दिन पैन को प्रिंट इलाजी जेरी व्यू तो पिंक कांबिनेशन पैन सैड ले ओनली मन की टेंपल बॉर्डर मतमे कल्लू को ब्लौज తర్వాత మెరూన్ షేడ్ విత్ నేవీ బ్లూ ఇంకొకటి మళ్ళీ వచ్చింది మంచి మెరూన్ కలర్ డార్క్ మెరూన్ కలర్ కి నేవీ బ్లూ ఇది మళ్ళీ బోర్డర్ చూసినా డిఫరెంట్ గా ఉంది సో మనం ఇట్లా పెట్టుకున్నా కూడా ఏదైతే ఇట్లా మనం పెట్టుకున్నా నష్టం లేదు అనుకోండి మీకు హ్యాండిల్ చేయడం కష్టం ఉంటే ఈవెన్ మీరు స్టెప్స్ పెట్టుకోవచ్చు బికాజ్ ఇది ఇందులో స్కిప్ అయినా కూడా నష్టం లేదు కదా సో ఇట్లా తర్వాత ఇదొచ్చేసి మనకి పల్లు బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ విత్ ఈ బ్లూ ఇంకొకటి లాస్ట్ అంతేనా లాస్ట్ ఉంది అది ఒక్క చూసేద్దాం మంచి గోల్డ్ విత్ క్రీమ్ కలర్ గ్రీన్ కాంబినేషన్ లాగా టిష్యూ ఇది సో టిష్యూ సారీ కాబట్టి మనకు ఆ సెల్ఫ్ షైనింగ్ తెలుస్తుంది కంప్లీట్ కలంకారీ ప్రింట్ వస్తుంది గ్రీన్ కాంబినేషన్ ఇట్ సైడ్ ఇంకొక యాడెడ్ ఏంటంటే సిల్వర్ కూడా వచ్చింది సిల్వర్ విత్ గోల్డ్ కూడా ఉంది వీవింగ్ లో ब्लौज टिश्यू टिश्यू विथ ग्रीन कांबिनेशन सो 11 सारीस उन्नायनि कादु कानी नंबर्स वच्चेलागा पेट्टंडि एंकरेज चेयंडि सब्सक्राइब चेसुकोंडि थैंक यू।